మంచి నిర్ణయం అది. బెల్ట్ షాపులు ఇచ్చేటువంటి చాలా మంచి నిర్ణయం. కానీ అబ్కారీ విధానం అనేది చాలా పకడ్బందీగా నిర్వహించాలి. మనం ఒకసారి చూసాం ఎన్టీ రామారావు గారి హయాంలో మరి మనం మద్యపాన నిషేధం చూసాం. కానీ ఆ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి? మద్యం ఏర్లై బారింది రాష్ట్రంలో. అంటే అక్రమ మద్యం చొరబాటు రాష్ట్రంలో అక్రమ మద్యం రావడం, అలాగే గ్రామ స్థాయిలో నాటు సారా కానీ కల్తీ సారాలు కానీ కల్తీ కళ్ళు కానీ విచ్చలవిడిగా జరిగి ఏదైతే ప్రభుత్వం అనుకుందో ఆశయం నెరవేరాల. ఇప్పుడు సేమ్ అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం విధిస్తానన్నాడు. దాని ద్వారా ఫస్ట్ ఫేజ్లో బిల్ షాప్ విధానం రద్దు చేయడం ఇవన్నీ కూడా మంచి అంటే స్టెప్ బై స్టెప్గా ప్రభుత్వం చాలా పగటిపెద్ద ఆలోచన ముందుకెళ్తుందని మేము అనుకుంటున్నాం. అది జరగాలని నేను కోరుకుంటున్నాం. అంటే జగన్ గారు అన్నారు కాబట్టి అది ఇంకా మనకు 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల్లో ఆయన ప్రతిదీ ఇప్పుడు ఆయన వృద్ధాప్య పింఛను 2250 చేశారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ జరిగింది. అలాగే నిదానంగా మనం ఈ రోజునే ప్రభుత్వం ఏర్పడిన 10-15 రోజుల మీద ప్రభుత్వం మీద ఒక అభిప్రాయానికి వచ్చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఇవన్నీ కూడాను మనకు అంత మనం ఆ రకంగా మనం చేయడం అనేది అంత భావ్యం కాదు. నాది ఇది వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఒకటి మాత్రం ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏదైతే 151 సీట్లతో అబ్సల్యూటీ మెజారిటీ ప్రజలు ఇచ్చారో దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. పరిపాలన కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయాలి. కానీ ఏదో అధికారం అంతా మాకే ఇచ్చేశారు, ఇక మేము మోనార్కులము, ఈ రాష్ట్రంలో మాకు తిరుగులేదు అన్న విధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలా ప్రవర్తించకూడదు. అలాగే పార్టీ క్యాడర్ కూడా కొద్ది ఎదుటి పార్టీ యొక్క క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి మనం రోజు పేపర్లో చదువుతూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. పార్టీ అధికారంలో రావడం అనేది శాశ్వతం కాదు. ఈసారి అధికారం మనకు వస్తే ఇంకో సంవత్సరం ఇంకోసారి వేరే పార్టీకి అధికారం వస్తూ ఉంటుంది. అధికారం మార్పులు అనేది సహజం రాజకీయాల్లో, గెలుపడం అనేది సహజం. కానీ అధికార మతంతో కానీ అధికారం మనకు ఉంద మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో ఎదుటి పార్టీ కార్యకర్తలని నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళ మీద దాడులు జరగడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుతూ ఆయన బాధ్యత కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆయన గౌరవించాలి. రాజకీయంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.